Good evening to all. Andriki Namaskaram. Ee roju nenu Bharat Janata Party lo cheradam jarigindi. Nenu cheradaniki mukhya karanam our Honorable Prime Minister Narendra Modi garu varu leadership lo ఇండియా ఎంత అభివృద్ధి పొందింది మనందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత చాలామందికి నేను భారత జనతా పార్టీలో జాయిన్ అయ్యానంటే ఆశ్చర్యం వేసింది. కానీ ఇది ఇప్పుడు కాదు, దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము మాట్లాడుకుంటున్నాము. అండ్ ఫైనల్గా ఈరోజు నేను చేరడం జరిగింది. అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది. నేను ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం పని చేయాలి. ముఖ్యంగా నేను ఒక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నాను, అది మీ అందరికీ తెలుసు. యాజ్ అ ఆర్టిస్ట్ నేను అందరికీ సంబంధించిందాని, ప్రతి ఒక్కరూ నా అభిమానులందరికీ నేను సంబంధించిందాని, నా మీద అభిమానం ఉంది. ఈరోజు నేను యాజ్ అ ఒక మతం పరంగానో కులం పరంగానో కాకుండా ఒక జయసుధా నటి మంచి పని చేయాలని, సర్వీస్ చేయాలని మీకు తెలుసు. ఇంతకుముందు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సో ఈ నేషనల్ పార్టీ ద్వారా అది చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను మన క్రైస్తవులకి రిప్రజెంట్ చేస్తాను, నా వాయిస్ తప్పకుండా వినిపిస్తాను. అండ్ ఐ థింక్ ఇది ఒక మంచి మార్పు కోసం, మంచి రోజుల కోసం అని నేను నమ్ముతున్నాను. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలుగా పనిచేసినటువంటి డాక్టర్ జయసుధ గారు, వారు సుమారు 350కి పైగా సినిమాలలో నటించి, మొన్ననే వారు సినిమాలలో నటించడము ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. బాలనటిగా వారు ఈ యొక్క సినిమాలో నటించడం ప్రారంభించారు. ఇంతకుముందు చెప్పినట్టు 7 నంది అవార్డులు, 9 నంది అవార్డులు, 7 ఫిలింఫేర్ అవార్డులు, అదేవిధంగా ఫిలింఫేర్కి సంబంధించినటువంటి జీవిత సాఫల్య అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఈ రకంగా వారు ఒక మన తెలుగు భాషలోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం లాంటి, హిందీ లాంటి అనేక భాషల్లో కూడా నటించినటువంటి ప్రముఖ వ్యక్తి. వారు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అదేవిధంగా వారు శాసనసభ్యురాలుగా కూడా ప్రజలకు సేవలు అందించి అనేక మన్ననలు పొందారు. నేను కూడా వారు శాసనసభ్యురాలుగా పనిచేసినప్పుడు అదే సభలో నేను కూడా ఎమ్మెల్యేగా వారితో పాటు ఉండేవాడిని. అందులో హైదరాబాద్ సంబంధించి 13 మంది ఎమ్మెల్యేలం అప్పుడు అనేక సార్లు రెగ్యులర్గా కలిసేటువంటి మరి పరిస్థితి ఉండేది. ఆ రకంగా మరి వారు నాకు తెలుసు పేద ప్రజల పట్ల, బస్తీల అభివృద్ధి పట్ల, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఎంతో చిత్తశుద్ధితో వారు పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. వారు భారతీయ జనతా పార్టీలో చేరడము నిజంగా భారతీయ జనతా పార్టీకి ఎంతో లాభం జరుగుతుంది. వారిని భారతీయ జనతా పార్టీలో తెలంగాణ శాఖ తరఫున నేను మనస్ఫూర్తిగా
ఆహ్వానం పలుకుతా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. తప్పకుండా వారి చేరిక భారతీయ జనతా పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలని, తెలంగాణలో అవినీతి పాలన పోవాలని, తెలంగాణలో నియంతృత్వ పాలన పోవాలని, తెలంగాణలో నియంతృత్వ పాలన పోవాలని, తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలని ఈరోజు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతో అయితే తెలంగాణ సాధించుకున్నారో, ఆకాంక్ష సాధన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతేనే తెలంగాణలో సాధ్యమవుతుంది. కాబట్టి అమరవీరుల ఆకాంక్షలు సాధించాలంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఈరోజు కుటుంబ పాలన పోవాలి, అవినీతి పాలన పోవాలి, నియంతృత పాలన పోవాలి అనేటువంటిది ఈరోజు అందరు ఆశిస్తా ఉన్నాం. కాబట్టి వారి చేరిక మాకు ఎంతో మరి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం.